నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఇప్పటికే సాధకని సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్లో ఉన్న ఆయన తాజాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాను నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయని వాటన్నింటినీ సీడీలా చేసుకోవచ్చని పూరి చెప్పడం జరిగింది. దీంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తామని పూరి ప్రకటించాడు. అయితే బాలయ్య పూరి సినిమాతో తారక్ చర్యలకు షాక్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గత ఏడాది ధ్రువ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చూడడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను దసరాకు విడుదల చేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. అలాగే తారక్ కూడా బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా దసరాకు విడుదల చేద్దామని తారక్ ఫిక్స్ అయ్యాడట. అయితే మొదటి చర్రి తారకుల మధ్య పోటీ ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య కూడా ఆ లిస్టులో చేరి ఒక సీనియర్ హీరోగా అటు నందమూరి హీరోకి మెగా హీరోకి సవాల్ విసురుతున్నాడని తెలుస్తుంది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:05కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.